నడుపుతారు. నడిపితే మొత్తం అంటే మేము చాలా గ్రేట్, ఎందుకని మా దగ్గర రిలయన్స్ స్టాక్ ఉంది, మేము మోస్ట్ రిలయబుల్ స్టాక్, మాకు బోల్డ్ డబ్బు ఉందని ఆ కాగితాలు ముక్కలు చూసుకుంది. ఈ మధ్యనే అయిందంటే ఆ రిలయన్స్ స్టాక్ వెళ్ళి నేల మీద పడింది. వెళ్ళి రిలయన్స్ ఓనరు ఓవర్ నైట్ 250,000 కోట్ల సంపదని కోల్పోయాడు ఓవర్ నైట్. అంటే ఇప్పుడు మీ దగ్గర 100,000 రూపాయలు ఖరీదైన స్టాక్ ఉందనుకోండి, మొన్నటి పొద్దున్న దాని ఖరీదు 10,000, రాత్రి మీరు పడుకున్నప్పుడు దాని ఖరీదు ఎంత? 100,000. మొన్నటి పొద్దున్న మీరు నిద్ర లేచిన తర్వాత పేపర్ చూస్తే దాని ఖరీదు ఎంత? 10,000. మీరు న్యూస్ ఎప్పుడైనా చూస్తున్నప్పుడు అడుగున ఈ స్టాకులు అలా చూపిస్తూ ఉంటాడు, అలా వెళ్తూ ఉంటాయి. అవి ఎవరి కోసం ఉంటే స్టాక్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళ కోసం చూపిస్తూ ఉంటాడు. ఏ న్యూస్ ఛానల్ పెట్టినా అలా వస్తూ ఉంటాయి. దాంట్లో రిలయన్స్ కూడా ఉంటుంది. అది మనకి తెలియదు, అది దానికి వాడికి తెలుస్తుంది. ఏదో RL అని ఉంటుంది, 29.5 అలా ఏదో ఉంటుంది, వాడికి తెలుస్తుంది, ఆ ఇన్వెస్ట్ చేసిన వాడికి తెలుస్తుంది. రాత్రి పడుకునేప్పుడు 100,000, మొన్నటి పొద్దున్న 10,000. వీడు ఏం చేసినట్టు ఈ రాత్రి నిద్రలో ఏం చేసాడు? వీడు ఏమీ చేయలేదు, అలా కూర్చుని ఉండగానే పడిపోయాడు. అలా భయంతో బితుకు బితుకు, ఇన్సెక్యూరిటీ, భయం. అలాగే పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలంటే మనం ఏమనుకుంటాం, మనం కన్నాము అని అనుకుంటాం. మనం కన్నామా? మీరు ఆలోచించండి, ఈ పిల్లల్ని మనం కన్నామా లేక వాళ్ళు మన ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చారా? వాళ్ళు మన ద్వారా ఈ ప్రపంచంలోకి వచ్చారు. ఈ జీవుడు అనేవాడు ఈ జగత్తులోకి రావాలి అంటే వాడంతటి వాడు అలా గాల్లో వచ్చేయలేదు. ఛాందోగ్యోపనిషత్తులో బాగా వర్ణిస్తారు, వాడు స్వర్గం నుంచి బయలుదేరాడు, ఇప్పుడు భూలోకంలోకి రావాలి. స్వర్గంలో పుణ్యం ఖర్చు అయిపోయింది, భూలోకానికి రావాలి. ఎలా వస్తాడు? అలా గాల్లో విమానం ఎక్కి అమెరికా నుంచి ఇక్కడికి వచ్చినట్టుగా రావడం కుదరదు. వాడు ఏం చేస్తాడంటే మేఘంలోకి వస్తాడు ఆ జీవుడు. పురుషుడు కావచ్చు, స్త్రీ కావచ్చు, దేహం వచ్చాక కానీ ఆ సంగతి తేలదు. ఆ జీవుడు మేఘంలోకి వస్తాడు, మేఘం నుంచి వర్షం ద్వారా మొక్కలోకి వస్తాడు, వరి లేకపోతే గోధుమ ఏదో మొక్కలోకి వస్తాడు. ఆ మొక్క ద్వారా గింజలోకి వస్తాడు, గింజ ద్వారా పురుషుని శరీరంలోకి వెళ్తాడు, పురుషుని ద్వారా స్త్రీ శరీరంలోకి వెళ్తాడు. అక్కడ గర్భధారణ జరిగి అప్పుడు జన్మిస్తాడు వాడు. ఆ జీవుడు పురుషుడు కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ జన్మించే ముందు మనల్ని కన్సల్ట్ చేసి జన్మించాడా? ఏమండో మీకు మేము కొడుకుగా పుడతానని మన ఏమైనా అడిగాడు వాడు? లేకపోతే మనం ఏమైనా నువ్వు మా కొడుకుగా పుట్టవా అని ఏమైనా కన్సల్ట్ చేసావా? ఏమీ లేదు. కాబట్టి మనము కన్నాము అని అనుకోరాదు. మన ద్వారా ఈ జీవులు ఈ లోకంలోకి వచ్చారు. కాబట్టి వాళ్ళ ఎడల మనకి ఒక బాధ్యత, ఒక రెస్పాన్స్, ఒక డ్యూటీ ఉంటుంది, కర్తవ్యం. వాళ్ళకి ఆహారాన్ని ఇవ్వటం, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే వరకు సహకారాన్ని, చదువు సంధ్యా నేర్పటం, రక్షణని కల్పించటం, ఇంత మటుకు మనం చేస్తాం. వాళ్ళు ఇప్పుడు పశుపక్ష్యాదులు అలాగే ఉంటాయి. ఆవు దూడకి పాలు ఎంతకాలం ఇస్తుంది? ఆ దూడ తన గడ్డి తను మేసేదాకా ఇస్తుంది, ఆ తర్వాత ఇంక దగ్గరికి రానివ్వదు. పక్షులు గూటులో, గుడ్డు నుంచి బయటకు వచ్చిన పక్షులకు ఆహారాన్ని వెతికి పట్టుకొచ్చి దాన్ని నోట్లో వేస్తాయి. కానీ ఆ పక్షి ఎగరడం నేర్చుకున్న తర్వాత ఎవరిదారి వాళ్ళదే. ఇంకా కేవలం మానవులలోనే నా కొడుకు నా కూతురు అని వాళ్ళ యొక్క సుఖ దుఃఖాలని మనం వశంలో పెట్టుకుని నడిపించినట్టుగా భ్రమపడుతూ ఆసక్తి పెంచుకుని జీవించటం అన్నది కేవలం మీకు మానవ సముదాయంలోనే కనపడుతుంది. మానవ స్వభావం అది. కాబట్టి ఈ పిల్లలు ఉన్నారు, వీళ్ళ భవిష్యత్తులో అభివృద్ధికి వస్తారో రారో, ఎందుకు రారు? అందరూ అభివృద్ధికి వస్తారు, మనందరం అభివృద్ధికి రాలేదు. అభివృద్ధికి రావడం అంటే అందరం ఐఏఎస్లో ఐపీఎస్లో అయిపోవాలా? అందరూ ఐఏఎస్ ఆఫీసర్ లేకపోతే ఇంకా ప్రజలు ఎక్కడ ఉంటారు? కాబట్టి అందరూ పలకిలో ఎక్కి వాళ్ళు అయితే మోసేవాళ్ళే వాళ్ళు ఉంటారు. కాబట్టి ప్రతి వాళ్ళు అభివృద్ధికి వచ్చినట్టే లెక్క. ఇంజనీరింగ్ చదివినా అభివృద్ధే, డాక్టర్ చదివినా అభివృద్ధే, కామర్స్ బీకామర్స్ చదివినా అభివృద్ధే. ఒకవేళ ఇవేం చదవకుండా బిజినెస్ చేసుకున్నాడు అనుకోండి, అది అభివృద్ధే. లేకపోతే వ్యవసాయం చేసుకుంటే అది అభివృద్ధే. కాబట్టి పిల్లలు భవిష్యత్తులో ఎలా ఉంటారనే బెంగ భయం అన్నది దానికి హేతువు లేదు. అది యుక్తిని బట్టి వచ్చినది కాదు, కేవలం మన బేలదనాన్ని బట్టి, మన మనస్సులో ఉండే ఆ భయ స్వభావాన్ని బట్టి వచ్చినటువంటి తాపము. ఆ తాపాన్ని అది చల్లారుతుంది. మీరు చక్కగా రోజు ధ్యానము యోగము చేస్తుంటే అటువంటి భయము, మన జీవితాన్ని గురించి భయం ఉంటుంది, భవిష్యత్తులో ఎలా ఉంటుందో అనే భయం ఉంటుంది. అలాగే పిల్లల బాగోగులు ఎలా ఉంటాయో అనే భయం ఉంటుంది. ఈ భయాలన్నీ కూడా
రజోగుణంలోకి వస్తాయి, అవన్నీ కూడా చల్లారిపోతాయి. ఇక కామనలు, భయములు అనే ఈ సమస్యలు, బెంగ దిగులు, ఇవి ఏమీ ఉండవు మనస్సులో. జరిగి జరుగుతూ ఉంటుంది, వీడు ప్రశాంతంగా ఉంటాడు. ప్రశాంత మనసం, చూడండి ఎంత ప్రయోజనము మనకి. కొత్త యోగాన్ని చేయటం వల్ల కొత్తగా ఏమీ రనక్కర్లా. మన హృదయంలో ఇప్పటికే ఉన్న మన స్వరూపం మనకి తెలిస్తే సరిపడుతుంది. శాంతి, ఎప్పుడు కూడా శాంతిని మీరు సృష్టించనక్కర్లేదు. మీరు శాంతిని సృష్టించవలసిన అవసరం లేదు, కేవలం అశాంతిని సృష్టించకుండా ఉంటే చాలు. ఇప్పుడు సైలెంట్గా క్లాస్ జరగాలనుకోండి, మీరందరూ దానికి చేయాల్సిందే, సాయం పట్టి పట్టుకొచ్చి చేయాల్సిందేం లేదు. మీరు డిస్టర్బ్ చేయకుండా మాట్లాడకుండా కామ్గా కూర్చుంటే ఉండేది సైలెన్సే. మీరు దీన్ని చెడగొట్టాలంటే మాట్లాడుకుంటే సైలెన్స్ పోతుంది తప్ప, మీరు ఏమీ చేయకుండా ఉంటే ఉండేది సైలెన్సే. సరిగ్గా అదేవిధంగా మనస్సులో కూడా ఆ శాంతి లభించాలి అంటే మీరేం కష్టపడక్కర్లేదు. మీరు కామనలని భయాలని వదిలిపెట్టేసేస్తే మనస్సు శాంతమైపోతుంది. సరే అయితే వదిలిపెట్టేద్దామంటే అలా వదిలిపెట్టలేరు, అదే మరి దాంట్లో ఉండే రహస్యం. మనస్సులో ఉండే కామనల్ని భయాలని దూరం పెట్టి ప్రశాంతంగా ఉండాలంటే కూడా ధ్యానము, సత్సంగము, ఆ యోగము, రెండింటికి కలిపి యోగము అని పేరు. ఆ యోగాన్ని మనం అనుష్ఠిస్తూ ఉండాలి. ఆ యోగాన్ని అనుష్ఠిస్తూ ఉంటే కొద్ది రోజుల్లోనే మీకు తేడా తెలిసిపోతుంది, చాలా పెద్ద మార్పు మీకు అనుభవానికి వస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా ప్రశాంతంగా ఉండటం అనేది అలవాటైపోతుంది. శాంతరజసం, ప్రశాంత మనసం, శాంతరజసం, రజోగుణము యొక్క లక్షణాలు ఎప్పుడైతే చల్లారేయో, ఆ రజోగుణము పెట్టే మంటలు, కామనలు భయాలు మొదలైన మంటలు, గుండెల మంటలు ఎప్పుడైతే చల్లారేయో, ధ్యానం చేత, యోగం శ్రవణ శాస్త్రం చేత, సత్సంగం చేత, అప్పుడు మనస్సులో మిగిలేది ప్రశాంతియే, ప్రశాంత మనసం. కాబట్టి ఆ ప్రశాంతమైన మనస్సు ఉన్నప్పుడు ఏమవుతుంది, సో అకల్మషం. దీంట్లో ఉన్న రహస్యం ఏంటంటే, ఇప్పుడు ఈ నీళ్ళు ఉన్నాయనుకోండి, దీంట్లో మురికి మొత్తం నీళ్ళన్నీ బురదగా ఉంటే, అప్పుడు ఆ నీరు శుద్ధి అవ్వాలంటే ఏం చేయాలంటే, దీన్ని ఓ వార పెట్టి ఇంకా దాన్ని డిస్ట్ ఇలా ఇలా కదుపుతూ ఉంటే అది శుద్ధి అవ్వదు. అలా వెళ్ళి అప్పుడప్పుడు వెళ్ళి కలిపి వచ్చారనుకోండి, అది శుద్ధి కాదు. దాన్ని ఇంకా కదపకుండా అలా వదిలేశారనుకోండి, దాంట్లో ఉండే మురికంతా కిందకి దిగడం ప్రారంభిస్తుంది, పైన స్వచ్ఛమైన తేట నీరు వచ్చేస్తుంది. అదేవిధంగా మీరు సంసారంలో బాగా తగులుకొని సాంసారిక విషయములపై ఆసక్తి పెంచుకుని తర్వాత ఆ కామనల వెంట పరుగులు తీస్తూ భయాలని పెంచుకుని కలహాన్ని పెంచుకుని వీళ్ళతోటి వాళ్ళతోటి కలహాన్ని పెంచుకుని సో అలా చేశారనుకోండి, దాని అర్థం ఏంటంటే ఆ నీటిని ఎప్పుడూ అలా కదుపుతున్నట్టుగానే ఉంటుంది. ఇప్పుడు మన రాష్ట్ర రాజకీయం చూడండి ఎలా ఉంది, ఎంత అధ్వాన్నంగా ఉందంటే, ఒక కొత్త వస్త్రాన్ని తీసుకుని 10 మంది 10 వైపుల పట్టేసుకుని అన్ని వైపుల్ని చించేస్తే ఎలా ఉంటుందో అలా ఉంది. వీడు వాడిని తిడతాడు, వాడు వీడిని తిడతాడు, అంతా కలహం కలగా పులగం అలా ఉంది. మన జీవితాలు అలా ఉండకూడదు. మనం కూడా ఈ బంధువులు వాళ్ళు ఉంటారు, ఏవో వివాహాలని పెళ్ళిళ్ళని ఇవేవో ఉంటాయి, మంచి ఉంటుంది చెడు ఉంటుంది, వాటి అన్నింటిలోనూ తలమునకలు అయిపోయి అలాగా ఒక తుట్ట కింద తేనెటీగల తుట్ట కింద పెంచేసుకుంటే మనస్సు చాలా కల్మషం అయిపోతూ ఉంటుంది. కల్మషము అనే పదం అకల్మషం. ఆ కల్మషమైన మనస్సుని అది మళ్ళీ శుచి కావాలంటే, ఇగో ఇంతట్లోకే దాన్ని నేను 2 నిమిషాలు ముట్టుకోలేదు అంతే, వెంటనే అది కదలడం మానేసింది. ఎప్పుడైతే అలా స్థిరంగా నిశ్చలంగా ఉంటుందో మురికంత, అదేవిధంగా మనస్సు కూడా అలాగే పనిచేస్తుంది, ఖచ్చితంగా అలాగే పనిచేస్తుంది. మనం కూడా ధ్యానము, సత్సంగం ఈ రెండు ప్రతిదినము చేస్తుంటే మనస్సులో ఉండేటువంటి ఈ దుఃఖాలు భయాలు అన్నీ కూడా పోతాయి, కామనలన్నీ అవతలకి పోతాయి, చక్కటి వైరాగ్యము వివేకము నిర్మాణం అవుతుంది. ఈ ధనము సంపద మనకు ఉన్నది చాలు, ఊరికే ఇంత పోగేస్తే మనతో వచ్చేది కాదు పెట్టేది కాదు అనే ఒక వివేకము,
వైరాగ్యము ఇవి నిర్మాణం అవుతాయి. మనస్సులో ఉండేటువంటి కాలుష్యాలన్నీ కూడా మెల్లమెల్లగా మెల్లమెల్లగా దూరం అయిపోతాయి. అకల్మషం, మనస్సు ప్రశాంతంగా ఉండడము అంటే అది దాని విలువ ఎంత అంటే రూపాయల్లో ఆ విలువని కట్టలేరు. మీ మనస్సు యొక్క ప్రశాంతత మాకు ఇచ్చేసి మీకు మేము 1,00,000,000 ఇస్తామని మీరు కనుక అంటే నేను ఇవ్వను. నా మనస్సు యొక్క ప్రశాంతిని నేను 1,00,000,000 కాదు కదా 100 కోట్లు ఇచ్చినా నేను ఇవ్వను. అంత విలువైంది మన మానసిక ప్రశాంతికి, అంత విలువ ఉంది. కోటీశ్వరుడు మహాత్ముడి దగ్గరికి వచ్చి అమ్మయ్య 1,00,000,000 పుచ్చుకుని నీ మనస్సుకి ఎలా హాయిగా ఉన్నావే, ఆ మనస్సు ప్రశాంత నాకు ఇయ్యి అంటే వద్దు, 1,00,000,000 నీ దగ్గరే పెట్టుకో. అంత విలువైనటువంటి సామర్థ్యం దానికి ఉన్నది, ఆ ప్రశాంతి. కాబట్టి ఆ ఎప్పుడైతే కల్మషాలన్నీ తొలగిపోయాయో ప్రశాంత మనసం. ఓకే, అంతవరకు వచ్చాం. ఇప్పుడు ఏమవుతుంది? సో సుఖముత్తమం బ్రహ్మభూతం. బ్రహ్మభూతం ఇప్పుడు చూడండి, లోకంలో ఆ మానవుల ప్రవృత్తి చాలా విడ్డూరంగా ఉంటుంది. మనం ఎప్పుడు జీవితం అంతా కూడా అన్వేషణ చేస్తూ గడుపుతూ ఉంటాం. వెతుకులాట, దేనికో వెతుకుతూ ఉంటాం. దేనికోసం వెతుకుతూ ఉంటారంటే సాధారణంగా మానవులు రెండింటి కోసం వెతుకుతూ ఉంటారు. ఒకప్పుడు ఆనందం కోసం వెతుకుతారు, హ్యాపీనెస్. మరొకప్పుడు దేవుడి కోసం వెతుకుతారు. దేవుడి కోసం వెతకడం అంటే మీరు ఎటు చూసినా నార్త్ ఇండియాలో ఉన్నవాళ్ళు రైళ్ళు విమానాలు కార్లు ఎక్కేసి సౌత్ ఇండియా వచ్చేస్తూ ఉంటారు. సౌత్ ఇండియాలో ఉన్నవాళ్ళు రైళ్ళు అవి ఎక్కేసి నార్త్ ఇండియాకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే దేవుడి కోసం, దేవుణ్ణి చూడడం కోసం వెళ్ళిపోతూ ఉంటారు. మనమేమో కాశీ వెళ్ళిపోతాం. మీరు ఆ రామేశ్వరం వెళ్తే కాశీ నుంచి అక్కడి నుంచి రామేశ్వరం వచ్చేస్తారు. కాశీలో వాళ్ళు గంగ కేసు అసలు చూడను కూడా చూడరు. కాశీలో ఉండి వాళ్ళకి గంగ మీద ఏమీ శ్రద్ధ ఉండదు. వాళ్ళు బాత్రూంలో సబ్బులు పెట్టి స్నానాలు చేస్తారు. మనం వెళ్ళి కాశీ వెళ్ళి గంగలో మనం స్నానం చేసి వస్తాం. వాడు కృష్ణానదికి వస్తాడు, కనకదుర్గ గుడి విజయవాడకు వచ్చి అక్కడ కృష్ణానదిలో స్నానం చేస్తూ ఉంటాడు. నేను ఒకసారి ఒక ఆయన్ని కలిశాను, కృష్ణానదిలో స్నానం చేస్తున్నారు. అయ్యా మీరు ఎక్కడి నుంచి వచ్చారంటే మేము కాశీ నుంచి వచ్చాం, నదీ స్నానం ప్రశ్రద్ధగా చేస్తున్నాడు, మంచిది. మీరు గంగానదిలో స్నానం చేస్తారా అని నేను అడిగాను. అబ్బాయి చేయమండి, ఇక్కడికి వస్తే చేయడమే, మళ్ళీ ఇంటికి వెళ్తే మామూలు బాత్రూమ్ వస్తున్నాం. మానవ స్వభావం అలా ఉంటుంది, దూరంగా ఉన్నదేదో గొప్ప. కాబట్టి ఎప్పుడు దేవుడి కోసం వెతుకులాట. దేవుడు ఎక్కడున్నాడు? తిరుపతి కొండ మీద ఉన్నాడు. చూడండి చిత్రం, అది ఆరంభంలో బాగానే ఉంటుంది, దానికి తప్పేం కాదు. కానీ దేవుడికి, దేవుడి కోసం చేసే అన్వేషణ పూర్తవుతుంది, ఒక రోజు పూర్తవుతుంది. అంతవరకు అది పూర్తి కాదు. మీరు కన్యాకుమారి మొదలుకొని కాశ్మీరం వరకు తిరిగేస్తే పూర్తవుతుంది, అది అలాగే ఉంటుంది. అంచేత మీరు గమనించారో లేదో, తిరుపతి దేవాలయంలోకి వెళ్ళారనుకోండి, వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసి బయటకు వచ్చేసి పక్కనే ఆంజనేయులు ఉన్నాడంటే మళ్ళీ ఆంజనేయుడి దర్శనానికి వెళ్తారు. ఇప్పుడేగా దర్శనం చేసుకొచ్చాడు, ఇప్పటికిప్పుడు దర్శనం చేసి వచ్చి నేను చేసిన దర్శనం నాకే సంతృప్తికరంగా లేకపోతే, కాబట్టి ఆంజనేయుని దర్శనం చేసి పక్కనే మళ్ళీ ఇంకో గణపతి ఉన్నాడని గణపతి దర్శనం, గణపతి దర్శనం చేసి వచ్చి పక్కనే మళ్ళీ ఆ హనుమంతుడు లేకపోతే అయ్యప్ప ఉన్నాడండి అయ్యప్ప దర్శనం. అరే మరి నువ్వు ఇప్పుడు చేసిన దర్శనం ఏమిటి? ఆ దర్శనమే కాదా అది? అంటే మనం చేసే దర్శనం మనకే అది కన్విన్సింగ్గా లేదు, మనకే తృప్తి కలగట్లేదు అంటే ఏమి దర్శనం చేసినట్టు? కాబట్టి దేవుణ్ణి వెతకడం అనేది ఇది ఒకటి మానవ స్వభావం. రెండవది ఆనందము, హ్యాపీనెస్. ఆనందం, సుఖం కావాలి. సుఖం ఎక్కడుంటుంది? బయట ఉంటుంది. బయట ఎక్కడుంటుంది? డబ్బులో సుఖం ఉంటుంది. డబ్బున్న వాళ్ళని వాళ్ళని అడిగి చూడండి, మీరు డబ్బున్న వాళ్ళని ఏమయ్యా మీ అనుభవం ఎలా ఉంది, మీరు ఇంత డబ్బు ఉంది కదా సుఖం ఉందంటే ఏం డబ్బు అని, దిక్కుమాలని డబ్బు, ఇది సంపాదించేదాకా ఓ బెంగ, సంపాదించిన తర్వాత దీన్ని కాపాడడం మరో బెంగ, సుఖం ఎక్కడుంది? ఈ మధ్యన కోటీశ్వరులందరూ కూడా చాలా బెంగలు పెట్టుకున్నారు. వాళ్ళ బెంగల యొక్క లక్షణం ఏమిటో మీకు చెప్తే మీరు ఆశ్చర్యపోతారు. మీకు తెలుసు, మీకు తెలియదని నేను అనుకోను. ఒక ఆయన ఉన్నాడు, ఆయన సంపద 1,000 కోట్లు. ఆయన చాలా బెంగగా ఉన్నాడు, ఎందుకంటే ఆయనకి 300 కోట్లు సంపద కరిగిపోయింది. ఇప్పుడు 100 రూపాయలు ఉన్నవాడికి 30 రూపాయలు పోయాయనుకోండి, వాడికి ఏమనిపిస్తుంది? భయం వేస్తుంది. అమ్మో
ఏమిట్రా బాబు 100 రూపాయలు అప్పుడే 30 రూపాయలు ఖర్చు అయిపోయాయి, ఇంకా 70 రూపాయలే ఉన్నాయి, ఈ రూపాయలు మన ప్రయాణానికి సరిపడతాయా సరిపడవా అని భయం వేస్తుంది. సరిగ్గా అదే పరిస్థితి 1000 కోట్లు ఉన్నవాడికి ఉంటుంది. మీరు అర్థం చేసుకోండి, 1000 కోట్లు ఉన్నవాడి పరిస్థితి అలాగే ఉంది. కాబట్టి డబ్బులో సుఖం ఉందని ఎవరో అనుకోకూడదు. డబ్బు సుఖాన్ని కొనలేదు, వస్తువులను కొనగలుగుతుంది. వస్తువుల్లో సుఖం ఉందా? వస్తువుల్లో సుఖం ఉంటే మనం కొనేసి ఇంట్లో పెట్టేసుకుంటే ఇంకా సుఖమే సుఖం ఉండాలి. తర్వాత ఈ బంధుత్వాలలో సుఖం ఉందా? బంధుత్వాల్లో సుఖం ఉందా కలహం ఉందా? మీరు ఎవరినైనా అడిగి చూడండి. బంధుత్వం అయ్యేదాకా ఒక ధోరణి. ఇప్పుడు మన పెళ్లివారు ఉంటారు, పెళ్లికి ముందు వాతావరణం ఎలా ఉంటుంది, పెళ్ళి అయిన తర్వాత వాతావరణం ఎలా ఉంటుంది, అంతా మార్పు వచ్చేస్తుంది. ముందో రకం, తర్వాత ఇంకో రకం. ముందేమో అయ్యా మీకు మేము కలుసుకోవడం, మన రెండు కుటుంబాల దగ్గర అవడం ఇంత భాగ్యం, ఇదే కారణం మనం ఒకట్లేదు అనుకుంటారు. తర్వాత దెబ్బలాడుకుంటూ కాలక్షేపం చేస్తారు, కలహం. కాబట్టి ఈ బంధుత్వాలలో సుఖం ఉంది అనుకుంటే పొరపాటు. మరి సుఖం ఎక్కడ ఉన్నట్టు, దేవుడు ఎక్కడ ఉన్నట్టు? ఇప్పుడు రెండు అడ్రస్లు కావాలి, దేవుడి అడ్రస్సు సుఖం అడ్రస్సు కావాలి, ఎక్కడున్నట్టు? ఈ శ్లోకంలో ఏమని చెప్తున్నా మీరు ఆలోచించి చూడండి. మీరు వెరిఫై చేయొచ్చు. ఇప్పుడు అడ్రస్ ఇచ్చామనుకోండి, మీకు ఫలానా వారు ఎక్కడ ఉంటారంటే అడ్రస్ ఇస్తే మీరు ఆ అడ్రస్ పట్టుకుని అక్కడికి వెళ్తే ఆయన అక్కడ ఉండాలి, లేకపోతే ఈ అడ్రస్ తప్పని అర్థం. మీరు వెరిఫై చేయొచ్చు. కాబట్టి ఇక్కడ బ్రహ్మభూతం, మీకు దేవుణ్ణి మీరు దర్శించాలి అంటే ఇదిగో అడ్రస్. ఎక్కడుందో తెలుసునా? దేవుడు మనస్సు యొక్క మూలంలో ఉన్నాడు. ఇప్పుడు ఈ నీటిని ఒక జలాశయం దగ్గరికి వెళ్ళారనుకోండి, జలాశయంలో తరంగాలు, పెద్ద పెద్ద తరంగాలు, నురగలు బాగా విపరీతంగా తుఫాను వచ్చినట్టుగా వస్తుంది అనుకోండి, అప్పుడు మీకు నీరుని చూడాలి, నీరుని దర్శించాలి, నీరు త్రాగాలి, నీటితోటి దర్శనం కావాలి అనుకుంటే అప్పుడు ఏమో కావాలి? ఆ జలాశయాన్ని వదిలిపెట్టి మరో చోటకి వెళ్తే నీరు దొరుకుతుందా? దొరకదు. అక్కడే ఉండి ఆ జలాశయంలో ఉన్నటువంటి ఆ కదలిక, ఆ చలనము అది తగ్గిందనుకోండి, తగ్గితే అప్పుడేమవుతుంది? ఆ నురగ పోతుంది, బుడగలు పోతాయి, తరంగాలు చల్లారుతాయి, ఇంకేం మిగులుతుంది? నీరు మిగులుతుంది, నీరు మిగులుతుంది. కాబట్టి ఈ బుడగల్ని, తరంగాలని, నురగని చూసి ఇక్కడ నీరు లేదు, నీరు ఇంకెక్కడో ఉందని వెళ్ళిపోతారా? లేక అక్కడే ఉండి ఆ బుడగల్లోనూ, తరంగాల్లోనూ, నురగలోనూ నీరే ఉన్నది అనే సత్యాన్ని గుర్తించి ఆ చలనాన్ని కొంత తగ్గిస్తే మీకు నీరు లభిస్తుంది. అలాగే ఇంకో దృష్టాంతం, సపోజ్ మీకు భూమిలో నీరు కావాలనుకోండి, నీరే నేల తవ్వితే నీరు వస్తుంది, ఇక్కడ కొంచెం తవ్వి నీరు రాలేదని మళ్ళీ ఇంకో మైల్ దూరం వెళ్ళి అక్కడ ఇంకో పెసరంత తవ్వి ఓ 4 అడుగులు తవ్వి అక్కడ నీళ్లు రాలేదని మరో చోట ఇంకో 4 అడుగులు తవ్వారనుకోండి, నీళ్లు దొరుకుతాయా మీకు? అలాగా అలా దొరకవు. మరి నీళ్లు దొరకాలంటే ఏం చేయాలి? ఒకే చోట తవ్వాలండి, ఇక్కడ ఒకొచ్చు అక్కడ ఒకొచ్చు, తిరుపతిలో ఒకసారి దైవదర్శనం, కాశీలో ఇంకోసారి, రామేశ్వరంలో ఇంకోసారి, ఎక్కడవుతుంది దైవదర్శనం? అలా అవదు. 5 అరుకులు అనుకోవడం లేచకారాడవులు, డబ్బు ఖర్చు అవుతుంది అంతే. అయితే మరి తీర్థయాత్రలు ఏమిటని, ఆ పరిస్థితి వేరు, ఆ సందర్భం వేరు. శ్రీరామకృష్ణని అడిగారు, ఏమంటే మేమందరం కాశీ వెళ్తున్నాం మీరు వస్తారా అని అడిగారు. అంటే ఆయన అన్నారు కాశీ ఎందుకు అన్నారు, విశ్వేశ్వరుణ్ణి దర్శించడానికండి, అదేం ప్రశ్న, కాశీ ఎందుకు? విశ్వేశ్వరుణ్ణి కాశీలో దర్శిస్తావా హృదయంలో దర్శిస్తావా, నీకు విశ్వేశ్వరుడిపై భక్తి ఉందా అంటే అదేమిటి అలా అడుగుతున్నారు. నీకు యథార్థమైన భక్తి ఉంటే ఇక్కడ నీకు హృదయంలో ధ్యానంలో విశ్వేశ్వరుడు దర్శనం అవుతుంది, కాబట్టి కాశీ వెళ్ళక్కర్లేదు. ఒకవేళ నీకు భక్తి లేకపోతే కాశీ వెళ్ళినా ఉపయోగం లేదు. పోన్లండి, మీరు అడిగారు కాబట్టి నేను వస్తా, కానీ ఒక కండిషన్, ఇంకా మళ్ళీ కాశీ నుంచి వెనక్కి రావద్దు, అక్కడే ఉండిపోదాం. అంటే వద్దు, మీరు రావద్దు చెప్పారు, ఆయన వెళ్ళలేదు కాశీ. కాబట్టి మీకు భక్తి ఉండి ప్రేమ శ్రద్ధ ఉంటే మీ హృదయంలో మీకు దేవుడు లభిస్తాడు. హృదయంలో దేవుడు ఎలా లభిస్తాడు?
మీకు హృదయంలో ఏముంది? మనస్సు ఉంది. మనస్సులో ఏముంది? రజోగుణం ఉంది, మంటలు ఉన్నాయి, దుఃఖం ఉంది, భయం ఉంది, బెంగు ఉంది, దిగులుంది. ఇప్పుడు దేవుడు కావాలి, ఏం చేయాలి? ఏం చేయాలో నేను చెప్తా వినండి. మీరు సత్సంగము ధ్యానం చేయండి, క్రమక్రమంగా మెల్లమెల్లగా. కంగారు ఏమీ లేదు, శనై శనై రూపరమే దృశ్యం. మనం ఇప్పుడు కూడా ధ్యానము సత్సంగము ఇవి కంగారు పడి ఇవి కావు. అసలు ముందు సంసారం పేరే కంగారు. ఇప్పుడు బిజినెస్ మొదలు పెట్టారనుకోండి, ఆ బిజినెస్లో లాభాలు ఎక్కువ రావాలని కంగారు, ఈ బిజినెస్ని రెట్టింపు చేయాలని కంగారు. అన్నీ కంగారే, బిజినెస్కి అంతా కంగారే, సంసారం అంతా కంగారే. సో మళ్ళీ ధ్యానంలో కూడా అదే కంగారు ఉండకూడదు. ఇక్కడ దేన్నే కంగారు పడాల్సిందేం లేదు, అంతా సవ్యంగానే అవుతుంది మెల్లమెల్లగా. సో క్రమక్రమంగా మీరు ధ్యానము సత్సంగము చేస్తూ ఉంటే ఏమవుతుంది, ఆ కామనలు తగ్గుతాయి క్రమక్రమంగా, వైరాగ్యం వస్తుంది. ఎప్పుడైతే కామనలు తగ్గి వైరాగ్యం వచ్చిందో దిగులు భయం క్రమక్రమంగా పోతాయి, మనస్సు ప్రశాంతమైపోతుంది. మనస్సు ప్రశాంతమైతే ఏమవుతుంది, ఇప్పుడు అది ప్రశ్న. ఏమంటే తరంగాలు చల్లారితే ఏమిటవుతుంది, నీరు అవుతుంది. అదేవిధంగా మనస్సు ప్రశాంతమైతే ఏమవుతుంది అని ప్రశ్న. మనస్సు అనగానేమి, ఆలోచనల ప్రవాహమే మనస్సు అంటే. ఆలోచన అంటే ఏమిటి, ఆ జ్ఞానం కలుగుతూ ఉంటుంది, తెలుస్తూ ఉంటుంది, అదే ఆలోచన అంటే. తెలుస్తూ ఉండడమే ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకి నేను కూర్చుని ధ్యానం చేస్తున్నాను, ధ్యానం చేస్తుంటే అమెరికా ఆలోచన కలిగింది. ఓకే, అంటే అర్థం ఏమిటి, అమెరికా తెలిసింది మనస్సులో, అమెరికా తెలిసింది, ఆ ఆలోచన పోయింది. మళ్ళీ మార్కెట్ ఆలోచన వచ్చింది, అంటే అర్థం ఏమిటి, మనస్సులో మార్కెట్ తెలిసింది. తెలియడమే ఆలోచన అంటే, తెలియడమే. ఘటం యొక్క ఆలోచన వచ్చింది అంటే అర్థం ఏమిటి, ఘటం తెలిసింది. మాల యొక్క ఆలోచన వచ్చింది అంటే మాల తెలిసింది. కొడుకు ఆలోచన వచ్చింది అంటే కొడుకు తెలిసినాడు. తెలివికే ఆలోచన అని పేరు. ఇప్పుడు ఈ ఆలోచనల ప్రవాహము చల్లారిందనుకోండి, ఏం మిగులుతుంది, తెలివి మిగిలి ఉంటుంది, జ్ఞానము మిగిలి ఉంటుంది. అన్నీ మనకి ఆ జ్ఞానంలోనే తెలుస్తున్నాయి. ఇప్పుడు ఈ గదిలో దీపాలు వెలుగుతున్నాయి. నేను ఊరికే దృష్టాంతాలు చెప్పి మీకు ఆ పాయింట్ బాగా తెలియడం కోసం చెప్తున్నా. దీపాలు బాగా బ్రహ్మాండంగా వెలుగుతున్నాయి. ఈ వెలిగినప్పుడు ఈ గదిలో ఉన్న వస్తువులు అన్నీ ప్రకాశించాయి. 50 వస్తువులు ఉంటాయి, 50 చక్కగా ప్రకాశిస్తున్నాయి. సపోజ్ ఈ 50 వస్తువులు తీసేసి బయట పెట్టేశాం అనుకోండి, దీపం వెలుగుతోంది, 50 వస్తువులు తీసేసి బయట పెట్టేశాం, ఇప్పుడు అక్కడ ఏముంటుంది, ప్రకాశమే ఉంటుంది. ఇంకేముంది, ఆ ప్రకాశంలోకి తీసుకెళ్ళి ఏదైనా వస్తువు పెట్టారనుకోండి, ఆ వస్తువు ప్రకాశిస్తుంది. వస్తువు తీసేసి బయట పెట్టారనుకోండి, ఇంక ఇప్పుడు ఏముంటుంది, ప్రకాశమే ఉంటుంది. సో గదిలో దీపం ఉన్న గదిలో వస్తువులుంటే వస్తువులు ప్రకాశిస్తాయి, వస్తువులు లేవనుకోండి ప్రకాశమే ఉంటుంది. అదేవిధంగా మనస్సులో ఎప్పుడైతే ఆలోచనలు లేవో అప్పుడు ఇంకేముంటుంది, తెలివి ఎరుక మిగిలి ఉంటుంది. ఆ ఎరుకలోనే అన్నీ మీరు తెలుసుకుంటూ ఉంటారు. కేవలము ఆ ఎరుక మిగిలి ఉంటుంది, ఆ ఎరుకకే జ్ఞానము, సంస్కృతంలో జ్ఞానము. అది ఏ సత్యం, ఈ ఆలోచనలన్నీ వచ్చిపోయివే. మీరు ధనాన్ని గురించి ఆలోచించారనుకోండి, ఆ ఆలోచన వచ్చిపోతుంది, దాంతోపాటు ధనం కూడా వచ్చిపోతుంది. ఆ వెలుతురుందే అతి ఎరుక, అది ఎక్కడికి పోదు, అది స్థిరంగానే ఉంటుంది. ఆ ఎరుక అది ఏ సత్యము, మిగతావన్నీ కూడా వచ్చిపోయేవి. వచ్చిపోయే వాటికి సంస్కృతంలో మిథ్య అని పేరు, మిథ్య. స్థిరంగా ఉండేదానికి సత్యము అని పేరు. ఆకాశంలోకి మేఘాలు వస్తాయి పోతాయి, నల్ల మేఘాలు వస్తాయి పోతాయి, తెల్లని మేఘాలు వస్తాయి పోతాయి, రంగురంగుల మేఘాలు వస్తాయి పోతాయి, ఆకాశం మటుకు అలాగే స్థిరంగా ఉంటాయి, అది సత్యం. అదేవిధంగా మనస్సులో అనేకములైన కల్పనలు, ఆలోచనలు, భావాలు, దుఃఖాలు, సుఖాలు, కలహాలు, కామనలు, బెంగలు, దిగులు, ఇవన్నీ వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. కానీ వీటిని అన్నిటినీ ప్రకాశింపజేసేటువంటి ఆ చైతన్యము, సంస్కృతంలో ఎరుకకి చైతన్యము అని పేరు, ఆ చైతన్యం మాత్రం అలాగే నిలిచి ఉంటుంది, అది ఎక్కడికి పోదు.
ఏవైనా ఆలోచనలు ఉంటే వాటిని ప్రకాశింపజేస్తుంది. ఏ ఆలోచనలు లేకపోతే అలా సుఖస్వరూపంగా అలాగే ఉంటుంది. మీకు నిద్రలో ఏ ఆలోచనలు ఉండవు. సుఖం ఉందా లేదా? ఎక్కడి నుంచి వచ్చింది ఆ సుఖం? ఆ సుఖం తెలుస్తూ ఉంటుంది కూడా మీకు. చక్కగా హాయిగా నిద్రపోయాను అని మీరు చెప్తారు. ఆ హాయిని, ఆ సుఖాన్ని, నిద్రని మీరు అనుభవించారు కాబట్టి. అయితే నిద్రలో ఏ ఆలోచనలు లేవు. సపోజ్ నిద్రలో సడన్గా కల వచ్చిందనుకోండి, మళ్ళీ అవన్నీ ఆలోచనలే. కల అంటే అన్నీ ఆలోచనలే, అవన్నీ ప్రకాశిస్తాయి, తెలుస్తాయి. కల ఆగిపోయిందనుకోండి, ఇప్పుడు ఆలోచనలు లేవు కాబట్టి తెలియడానికి ఏమీ లేదు కాబట్టి అలాగే సుఖం ఉంటుంది. కనుక మన స్వరూపము తెలివి, సుఖము, ఇవి మన స్వరూపం. ఈ ఆలోచనలు వచ్చినప్పుడు ఈ తెలివి, సుఖము కప్పుబడిపోతూ ఉంటుంది. ఈ ఆలోచనలే మనకి పైకి అనుభవానికి వస్తూ ఉంటాయి. ఎలాగంటే తరంగాలు బాగా వచ్చాయనుకోండి, కెరటాలు గట్టిగా వస్తున్నప్పుడు ఆ కెరటాలు, బుడగలు, నురగ అవే అనుభవానికి వస్తాయి తప్పిస్తే నీరు అనుభవానికి రాదు. ఆ విధంగా ఆలోచనలు ఎప్పుడైతే అధికంగా వస్తూ ఉంటాయో, ఈ మూలంలో ఆలోచనలన్నిటికీ మూలంలో ఉన్నటువంటి ఆ తెలివి, ఆ సుఖము, అదే సత్యము. ఆలోచనలు వచ్చిపోయి ఇవి అసత్యం. ఆ సత్యమైన తెలివి, ఆ సత్యమైన సుఖము, అది నిలిచి ఉంటుంది. దానికే సచ్చిదానందము అని పేరు. సత్యము, దాన్ని కొంచెం షార్ట్ కట్ చేస్తే సత్. చైతన్యము షార్ట్ కట్ చేస్తే చిత్. ఆనందము, సచ్చిదానందము. ఇప్పుడు మన వాళ్ళు పెద్ద పొడుగుటి పేరు పెట్టి, పేరు పెట్టేప్పుడు ఇంత పొడుగు పేరు పెడతారు, పిలిచేప్పుడు పిసరత్త పేరుతో పిలుస్తారు. అదేవిధంగా సత్యము, దాన్ని షార్ట్ కట్ చేస్తే సత్. చైతన్యము షార్ట్ కట్ చిత్. ఆనందము అలాగే ఉంచండి, దాన్ని దాన్ని ఏమీ షార్ట్ కట్ చేయక్కర్లేదు, సుఖము అన్న అనొచ్చు. సచ్చిదానందము, సచ్యత్ సుఖము. ఏమిటి సచ్యత్ సుఖము? దాని పేరే బ్రహ్మ. దానికే బ్రహ్మ అని పేరు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ, తైత్రీయోపనిషత్. బ్రహ్మ అంటే దేవుడండి, మనం వెతుకులాడుతున్న దేవుడికి బ్రహ్మ అని పేరు. వెంకటేశ్వర స్వామి అంటే ఆ బ్రహ్మకే అదో పేరు. గణేష్ మహారాజ్ అంటే ఆ బ్రహ్మకే మరో పేరు. హనుమంతుడు అంటే మళ్ళీ ఆ బ్రహ్మే. పేరు మారింది, రూపం రూపాన్ని బట్టి పేరు మారింది తప్ప తత్వం మారలేదు. బంగారం పెట్టుకున్నారు అంటే మెడలో పెట్టుకున్న బంగారమే, చేతులకు పెట్టుకున్న బంగారమే, ముక్కుకు పెట్టుకున్న బంగారమే, చెవికి పెట్టుకున్న బంగారమే. అయితే చెవికి పెట్టుకుంటే నెక్లెస్ అనరు, మెడకు పెట్టుకుంటే ముక్కు పొడకని అనరు. దాని పేరు, దాని రూపం దానికి ఉంటాయి, కానీ అంతా ఒకే బంగారం. బంగారం కాదనుకోండి, సపోజ్ ఇప్పుడు మీరు తిరుపతి వెళ్ళారనుకోండి దేవుడు, సపోజ్ కాళహస్తి వెళ్ళారనుకోండి దేవుడు కాడనుకోండి, కాళహస్తి వెళ్తారా? వెళ్ళరు. అది కూడా దేవుడు కాబట్టి వెళ్తున్నారండి. ఇప్పుడు నెక్లెస్ బంగారం కాబట్టి పెట్టుకున్నారు, ఇయర్ రింగ్లు ఎందుకు పెట్టుకున్నారు? అవి బంగారం కాబట్టి పెట్టుకున్నారు. కాబట్టి ఒకే దేవుడు, రూపాలు ఇన్ని వేరు వేరు. అసలు ఏమిటి రూపాలు, నామాలు అలాంటివి? అవి మారిపోతూ ఉంటాయి, అవి తత్వం కావు. అసలు మూలం ఏమిటి, దేవుడి మూలం ఏమిటి అని మీరు ప్రశ్నిస్తే, ఈ ప్రశ్న ఎలాంటిదంటే ఆభరణాల మూలం ఏమిటనే ప్రశ్న. ఆభరణాల మూలంలో నామరూపాలు ఉండవు. మీరు నెక్లెస్ కొన్నప్పుడు దాని ధర ఉంటుంది, మీరు అమ్మేప్పుడు దాని ధర, అమ్మేప్పుడు ఈ నెక్లెస్ని తీసుకెళ్ళి ఆ దాంట్లో వేస్తాడు, కాంటాలో వేస్తాడు. ఎందుక నెక్లెస్ కాంటా ఎందుకు? నువ్వు దేని తూచిదేముంది నెక్లెస్కి ధర ఏమంటే? కాదు, దాని నెక్లెస్ ఏమీ లేదు, అక్కడ బంగారం. తూకం వేస్తాడు, ఆ తూకం దేంది? బంగారందా నెక్లెస్తే? బంగారం. తూకం వేస్తే బంగారమే. నెక్లెస్ ఏమిటి ఊరికే చూడడానికి ఇంపుగా బాగుంది మెడలో పెట్టుకుంటే? దీనికే నెక్లెస్. తూకం వేయడం దగ్గరికి వచ్చేవాడికి నెక్లెస్ లేదు, మరొకటి లేదు, బంగారమే ఉంది. అలాగే ఈ నామరూపాలన్నీ అటువంటివే. అసలు మూలంలో ఏముంది, దేవుడికి మూలంలో ఏముంది? సచ్చిదానందము, అది దేవుడు, అది బ్రహ్మ అంటే.
ఇప్పుడు మీరు చెప్పండి, ఈ సచ్చిదానందం బయట ఉంటాడా లోపల ఉంటాడా? లోపల ఉంటాడు. లోపలున్న సచ్చిదానంద లోపలున్న దేవుడే బయట కనపడతాడు. మీకు మాట చెప్తా, ఇప్పుడు రాముల వారి శ్రీకృష్ణుడి విగ్రహం ఉంది, మీ హృదయంలో శ్రీకృష్ణుడు లేడనుకోండి, మీకు బయట శ్రీకృష్ణుడు కనపడతాడా? కనపడండి. మీ హృదయంలో శ్రీకృష్ణుడు ఉంటే శ్రీకృష్ణుడు కనపడతాడు. సపోజ్ ఏ అలాస్కాలోనో ఎవడో పుట్టాడు, వాడు ఎప్పుడు కృష్ణుడు పేరు వినలేదు, వాడిని తీసుకొచ్చి అదిగో కృష్ణుడు అంటే వాడికి తెలుస్తాడా? మీ హృదయంలో శ్రీకృష్ణుడు ఉంటే వాడు బయట కనపడతాడు. ఇక్కడ ఉన్న పాండురంగడు అక్కడ ఉంటాడు. ఇక్కడ పాండురంగడు లేకుండా అక్కడ ఉంటాడండి, ఉండడండి. లోకం ఎలా ఉంటుందంటే చాలా విడ్డూరంగా ఉంటుంది. లోక బస్సులు ఎక్కి రైళ్ళు ఎక్కడానికి ఏం పర్వాలేదు, అదంతా బాగానే ఉంటుంది. కానీ ముందు ఇక్కడ ఉండాలి పాండురంగడు. ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాడు, అక్కడ ఉంటే ఇక్కడ ఉంటాడు, ఇక్కడ ఉంటే అక్కడ ఉంటాడు. కాబట్టి దేవుడు అంటే సచ్చిదానందము దేవుడు. ఈ సచ్చిదానందము ఎరుక, సత్యమైన ఎరుక ఎక్కడ ఉంటుందండి? సత్యమైన ఎరుక మీ లోపల ఉంటుందా బయట ఉంటుందా? లోపల ఉంటుందా? లోపల అంటే మా ఈ దేవుడు మా హృదయంలో ఉన్నాడు. ఎస్. వెంకటేశ్వర స్వామి ఇక్కడ ఉన్నాడా? ఎస్. అయితే మేము బస్సు ఎక్కి ఎందుకు వెళ్ళినట్టు? ఏమో మీకే తెలియాలి, నేను వెళ్ళమని చెప్పలేదు ఎప్పుడు. మీరు బస్సు ఎక్కి మీరు తిరుపతి వెళ్ళారు కాబట్టి మీకే అర్థం అవ్వాలి, ఎందుకు వెళ్ళారో మీకే తెలియాలి. నాకేమనిపిస్తుందంటే మీకు ఇక్కడ ఉన్న దేవుణ్ణి విస్మరించి అక్కడికి వెళ్ళారేమో అని నేను అనుకుంటున్నాను. మరి అయితే నేను వెళ్ళి నేను అలాగే వెళ్ళాను, అంచేతే ఇప్పుడు వెళ్ళం మానేశారు. కాబట్టి దేవుడు ఇక్కడ ఉంటాడు, బయటికి వెళ్ళొచ్చు, తప్పేం లేదు, వెళ్ళండి, తప్పకుండా వెళ్ళండి, దట్ ఈజ్ ఆల్ ఓకే. బట్ దేవుడు ఇక్కడ ఉంటాడు. ఇక్కడున్న దేవుడు ఎలా సాక్షాత్కరించాలి? ఇక్కడున్న దేవుడు ఎలా సాక్షాత్కరించాలి? ఇప్పుడు తెర మీద బొమ్మ ఉంది, తెర ఇలా ఇలా కదిపేస్తుంటే, ఏ కదపకు తెర, అలా ఉంచు కదపకు, కదపకు అలా ఉండే, ఆ తెర కదపడం మానేస్తే మీకు బొమ్మ కనపడదు. ఎదురుకుండగా బొమ్మ ఉంది, మీరు చూద్దాం చూస్తుంటే ఇటు అటు అటు ఇటు ఎవరైనా నడుస్తున్నారు అనుకోండి, అప్పుడు ఏమని చెప్తా? ఏ నడవక అలా ఉండు, అక్కడ ఉండు, అడ్డు రాకు అంటారు. అప్పుడు దేవుడు కనపడతాడు. ఏమంటే అదేవిధంగా హృదయంలో దేవుడు ఉన్నాడు. ఈ హృదయంలో ఉన్న దేవుడు కనపడకుండగా ఇటు అటు తెర కదిపేసినట్టుగా ఈ మనస్సు ఒక తెరలాగా పనిచేస్తూ ఉంటుంది. వీళ్ళు దేవుడికి తెర కూడా వేస్తూ ఉంటారు దేవాలయంలో, మీరు గమనించారా? తెర తీసేస్తారు, తెర వేసేస్తారు, నైవేద్యానికో దేనికో తెర వేస్తారు. వాళ్ళ రూల్స్ ఏవో ఉంటాయి, ఆ రూల్ ప్రకారం తెర వేస్తారు. తెర వేసినప్పుడు ఆ తెర అవతల దేవుడు ఉంటాడు, తెర యువతల మీరుంటారు, మీకు దేవుడు కనపడ్డాడు. దేవుడు కనపడాలంటే ఏం చేయాలి? ఇప్పుడు తెర తీయటమే. అదేవిధంగా మనస్సులో అలా పుడుతూ ఉండేటువంటి ఈ రజోగుణము, కామనలు, దిగులు, భయము మొదలైనవి, ఆ ఎడతెరపి లేని ఆలోచనల ప్రవాహము, అది ఒక తెరలాగా అయిపోతుంది. ఒక తెర. మీకు ఎప్పుడైనా తెరలు చూసారా? సినిమా హాల్లో తెరలు ఉంటాయి. ఆ తెర అంటే ఇలాగా ఇక్కడ అలా ఉండదు, తరంగాలు తరంగాల కింద ఉంటుంది. అలాగ తరంగాల తరంగాల కింద ఉంటే అది బాగా గట్టిగా కవర్ చేసేస్తుంది, ఇంకా కనపడదు. ఆ విధంగా మనస్సులో అలాగా తరంగాలు కెరటాలు కెరటాల కింద ఆలోచనలు వచ్చేస్తుంటే ఆ లోపల ఉన్న దేవుడు కనపడకుండా తెరపడిపోతుంది. ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ధ్యానము సత్సంగము చేసి ప్రశాంత మనసం, మనస్సు అనే తెర ఎప్పుడైతే ప్రశాంతంగా అయిపోతుందో అప్పుడు లోపల ఉన్న దేవుడు కనపడడం ప్రారంభిస్తాడు. తెర కదలడం మానేస్తే మనకు కొంచెం కనపడతాడు, అబో కనపడుతున్నాడు దేవుడు అని మనకి తెలుసుకుంటుంది. శ్రీరామకృష్ణ వారు దృష్టాంతం చెప్పేవారు, కొందరి మనస్సులో ఉండే తెర థిక్గా దట్టంగా దుప్పటి కట్టినట్టుగా ఉంటుంది తెర, కొందరి మనస్సులో తెర పల్చటి వస్త్రం కట్టినట్టుగా ఉంటుంది, కొందరి మనస్సులో తెర సిల్క్ అలాగా ఉందా లేదా దూదిపొరలాగా సీత్రు అంటారు చూడండి, అవతల వైపు ఉన్నా కూడా మనకు కనపడిపోతూ ఉంటుంది అలా ఉంటుంది. కాబట్టి మన మనస్సులో తెర ఇప్పుడు ఎలా ఉంది? గట్టి దట్టనైన దుప్పటియో ఏదో కట్టేసినట్టుంది. మీరు ధ్యానం చేయండి, సత్సంగం చేయండి, ఆ తెర కొంచెం పలచబడుతుంది, కొంచెం కొంచెం.
అది పలచబడుతుంటే మీకు లోపల దేవుడు అనుభవానికి వస్తాడు. సుఖముక్తము. దేవుడు అనుభవానికి రావడం అంటే ఏమిటో తెలుసునండి, ఏ కారణము లేకుండా మీకు ఆనందానుభవం కలుగు, అంతే దేవుడు అంటే. ఇప్పుడు లడ్డు తింటే ఆనందం కలిగింది అనుకోండి, ఈ ఆనందానికి కారణం ఎవరు? లడ్డు. అలా కాకుండా ఏ కారణము లేకుండా లడ్డు తిన్నదానికంటే కూడా కోటి రెట్లు ఆనందం కలిగింది అనుకోండి, ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? లోపల నుంచి వస్తుంది. అంటే అర్థం ఆ తెరని తీసినట్టు అయిందనమాట. నిష్కారణమైన ఆనందం. ఏమంటే ఆనందం కలగాలంటే కూడా కారణం ఉండాలి అంటే అది బంధం అయిపోలేదు. ఆనందం కలగాలి అంటే దానికి కారణం ఉండక్కర్లేదు, శ్రమ పడక్కర్లేకుండా, ఏ కారణమో అక్కర్లేకుండా, ఏ కండిషన్స్ అక్కర్లేకుండగా అలా హృదయం నుంచి ఆనందం కలుగుతుంది. మనకి పూర్వకాలం నూతులు ఉండేవి, ఈ మధ్యకాలంలో అంతా పైపులు ఇవన్నీ వచ్చే, ఒకప్పుడు నూతులు ఉండేవి. ఆ నూయ్యలో నీరు ఎలా ఉంటుందంటే ఎప్పుడూ ఒకే లెవెల్లో ఉంటుంది. బాగా పెద్ద పెద్ద వర్షాలు పడినప్పుడు కొంచెం పైకి వస్తుంది తప్ప, మామూలుగా వేసవికాలమైనా అన్ని కాలాల్లోనూ ఒకే లెవెల్లో నీరు ఉంటుంది. మీరు 10 చేదలు నీరు తోడారనుకోండి, మళ్ళీ నిండి అంతే ఉంటుంది. అంటే మీరు తోడుతుంటే వస్తూ ఉంటుంది, తోడకుండా అలా వదిలేశారనుకోండి అప్పుడు అంతే ఉంటుంది. ఈ హృదయంలో ఆనందము అలాంటిది, అది పైకి అలా వస్తూ ఉంటుంది, అలా అనంతంగా లోపలే నిలిచి ఉంటుంది. ఎప్పుడు మీరు ఆనందాన్ని వ్యక్తం చేయాలనుకుంటే అప్పుడు వ్యక్తం చేయగలుగుతారు. దానికి ఒక కారణం అక్కర్లేదు, దానికోసం కష్టపడక్కర్లేదు. అటువంటి దీన్నే పై కారణం అక్కర్లేకుండా, కష్టపడక్కర్లేకుండా దీన్ని స్వరూపభూతమైన ఆనందము, తన స్వరూపమైన ఆనందాన్ని వాడు పొందుతాడు. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో మనకి 2 ప్రశ్నలకి సమాధానం దొరికింది. ఒకటి, దేవుడు హృదయం లోపల ఆలోచనలనే తెర వెనుక కప్పుబడి ఉన్నాడు. ఆలోచనలనే తెరని పక్కకి తప్పిస్తే మీకు దేవుడు దర్శనమైపోతాడు. బ్రహ్మభూతం ప్రశాంత మనసం బ్రహ్మభూతం. తర్వాత 2వది, ఉత్తమం సుఖం, ఉత్తమమైన సుఖం. ఎప్పుడైతే మీకు హృదయంలో దేవుడికే ఆత్మ అని పేరు, ఆత్మస్వరూపానికే దేవుడు అని పేరు. మనిషి బయట దేవుణ్ణి వెతుకుతాడు, బయట ఆరాధిస్తాడు, బయట ఆరాధించే సందర్భంలో కూడా తన యథార్థమైన ఆత్మనే ఆరాధిస్తూ ఉంటాడు. తెలీదు, నేను నా ఆత్మస్వరూపాన్నే ఆరాధిస్తున్నాను అని తెలియకుండా తన ఆత్మస్వరూపాన్నే బయట ఆరాధిస్తూ ఉంటాడు. ఇది ఎలాగంటే మీరు ఆలోచించండి, తండ్రి కొడుకుని ఎత్తుకుని ముద్దాడుతూ ఉంటే తండ్రి తనను తానే ముద్దాడుతున్నాడని అర్థం. దానికి కొడుకు రూపంగా తానే ఉన్నాడు, తనే అంచేతనే అంటాడు నా అవయవం రా నువ్వు అని అంటాడు, తనని తానే ముద్దాడుకుంటున్నాడని అర్థం. కానీ అలా తెలుసుకోడు, ఏమనుకుంటాడు, నేను వేరే ఉన్నాను, నా కొడుకు వేరే ఉన్నాడు, వేరే ఉన్న నా కొడుకుని నేను ముద్దాడుతున్నాను అని అనుకుంటాడు. కానీ తను ముద్దాడేది తననే. అదేవిధంగా నేను వేరే ఉన్నాను, దేవుడు వేరే ఉన్నాడు అని పూజిస్తూ ఉంటాడు, కానీ వాడు పూజించేది తన స్వరూపాన్నే పూజిస్తున్నాడు. మీరు తన స్వరూపం తెలియకపోవడం చేత బయట పూజిస్తున్నాడు, తన స్వరూపం తెలుసుకుంటే బయట లోపల అనే తేడా కూడా లేకుండా అయిపోతుంది, అంతటా అదే దైవం ఉన్నట్టుగా వీడికి అనుభవానికి వస్తుంది. కాబట్టి ఎప్పుడైతే బ్రహ్మభూతం మనస్సు అనే తెరని తొలగించగానే హృదయంలో ఆత్మ చైతన్యం రూపంగా ఉన్న ఆ సచ్చిదానంద బ్రహ్మ అనుభవానికి వస్తుంది. ఆ అనుభవమే ఉత్తమం సుఖం, ఉత్తమమైన సుఖం. మీరు ఉత్తమము అంటే అర్థం ఏంటంటే మీరు కష్టపడి సంపాదిస్తే అది ఉత్తమ సుఖం కాదు. డబ్బులు పోసి ఏవో వస్తువులు కొనుక్కొచ్చి తద్వారా ఏదో సుఖం వచ్చింది అంటే అది ఉత్తమ సుఖం కాదు. ఏ కష్టం లేకుండా, ఏ వస్తువులు కొనక్కర్లేకుండా నేను ఉన్న చోట హాయిగా తృప్తిగా ఉన్నానంటే అది ఉత్తమమైన సుఖం, దాన్ని ఆత్మసుఖము అంటారు. ఇంద్రియ సుఖము అధమమైన సుఖం. ఉత్తమమైన సుఖం ఏమిటంటే ఆత్మసుఖమే ఉత్తమమైన సుఖం. ఆ సుఖం దాని పేరే సచ్చిదానందము, అదే బ్రహ్మ,
అది మీ హృదయంలో ఆత్మరూపంగా నిలిచి ఉన్నది, మీరు ధ్యానం ద్వారా దానిని తెలుసుకుని ఉపాప్తులు కండు. అది ఆ శ్లోకం. అలాగా ఆ యోగి పొందుతాడు ఉపైతి సుఖం ఉత్తమం, ఉపైతి ఉత్తమమైన సుఖమును పొందు. వండర్ఫుల్. ఒకసారి శ్లోకం అందాము. ప్రశాంతమనసంహ్యేనం యోగినం సుఖముత్తమం ఉపైతి శాంతరజసం బ్రహ్మభూతమకల్మషం యుంజన్నేవం సదాత్మానం యోగీ విగతకల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే. బ్రహ్మ సంస్పర్శం. ఇప్పుడు సంస్పర్శ అంటే దగ్గరగా స్పృశించటం, దగ్గరగా స్పృశించటం. మీరు గమనించారో లేదో, ఎప్పుడైనా తీర్థయాత్రలకి అప్పుడు వెళ్ళినప్పుడు దేవుణ్ణి దగ్గరగా చూడాలి. చూడడము అంటే స్పృశించటమే. చూపుతోటి మీరు దేవుణ్ణి స్పృశించినట్టు, చూపుతో. ఇంకా చేత్తోటి స్పృశించడానికి వీలుంటే చేత్తోటి కూడా స్పృశిస్తారు. కొన్ని చోట్ల టిక్కెట్లు పెడతారు, మీరు దూరం నుంచి చూడడానికి 10 రూపాయలు, దగ్గర నుంచి చూడడానికి 100 రూపాయలు, ఇంకా దగ్గర నుంచి వెళ్ళి చేతో ముట్టుకుని చూడడానికి 1000 రూపాయలు, అలా టికెట్లు పెడతారు. అయితే ఇలాగ స్పృశించటం, ముట్టుకోవడం. ఇప్పుడు ఇక్కడ బ్రహ్మ సంస్పర్శం, దేవుణ్ణి దగ్గరగా స్పృశించాలి. ఎలాగా? ఎలాగేమిటండి, తిరుపతి వెళ్ళి కళ్యాణం టికెట్ 10,000 ఇచ్చుకుంటే దగ్గరగా స్పృశించవచ్చు. కళ్యాణం టికెట్ 50,000 లంచ బ్లాక్ మార్కెట్, కళ్యాణం టికెట్కి బ్లాక్ మార్కెట్ ఏమి పోనీ. అమ్మివాడు అమ్మేవాడు కొనివాడికి ఊర్రదిగు లేదో నాకు అర్థం కదా. సో అసలు వీడు దేవుడికి కళ్యాణం చేస్తాడు, వీడి కళ్యాణానికి ఒక స్థితి లేదు, వీడు దేవుడికి కళ్యాణం క్యా బాత. దానికి వాళ్ళకి టికెట్ పోనీ, టికెట్ ఎందుకు, దేవుడి కళ్యాణం చేస్తుంటే కర్నూల పండుగగా చూడొచ్చు కదా, మనమే టికెట్ కొని చేయా, దాన్ని మళ్ళీ బ్లాక్లో. ఇదంతా కూడా ఆ విషయం సరిగ్గా తెలియకపోవడం చేత లోకంలో ఒక ప్రవృత్తి, అంత కామర్స్ కామర్స్ మార్కెట్ మార్కెట్స్ లాగా. కాబట్టి ఇప్పుడు బ్రహ్మ సంస్పర్శం. ఒకసారి నేను శ్రీశైలం వెళ్ళాను, నన్ను చూసి పాపం అక్కడ ఉండే ఇంకోసారి ఎవడో పట్టించుకోలేదు. ఒకసారి ఎవడో ఒక ఆయన ఉండ, ఆయన ఈయన ఎవడో సాధువులో దగ్గరికి తీసుకెళ్ళి, దా నీ దేవుని నేను ముట్టుకుని నీకు స్పృశింపజేస్తాను రా, నన్ను చేపట్టుకుని అక్కడికెళ్ళిపోయి ఆ స్పృశించంటే స్పృశించ, ఆయన స్పృశించమన్నాడు కాబట్టి స్పృశించాను, లేకపోతే నాకు స్పృశించాలనే పట్టుదల నాకేం లేదు. ఎందుకంటే కంటితో చూస్తే కూడా అది కూడా స్పర్శే. అసలైన స్పర్శలు ఏమీ కానే కావు. ఊరికే మన సంతోషం కోసం మనం స్పర్శ చేయటమే కానీ, కొంతమంది ఏం చేస్తారు, ఆ వెళ్ళొచ్చిన వాడిని స్పృశిస్తారు. మరి ఏదో ఎక్కడికక్కడికే, ఎంత లాభం అయితే అంతే లాభం. ఇవన్నీ కాదండి, మీరు బ్రహ్మని మీరు చాలా దగ్గరగా గట్టిగా స్పృశించాలి. దానికోసం కష్టపడకూడదు. మళ్ళా సుఖేన బ్రహ్మ సవ, ఇది ఎలా కుదురుతుంది, కష్టపడకుండా బ్రహ్మని దేవుడిని దగ్గరగా స్పృశించాలి. అయ్యా ఇదే పద్ధతి మళ్ళీ మొదటికి వచ్చింది కథ. మీరు ఏం చేయాల్సి ఉంటుంది, యోగి, మీరు యోగి అవ్వాలి. యాత్రి కాదు, యోగి అవ్వాలి. యాత్రి అయ్యిందో అయ్యారు చాలు, ఇప్పుడు యోగి అయ్యే ఉపాయం ఏదైనా చూడాలి మనం. యోగి, యోగి అంటే ఎలాగవడం, ఏముందండి, ఆత్మానం యుంజన్. ఆత్మానం అంటే మనస్సు అని అర్థం, అక్కడ సందర్భాన్ని బట్టి ఆత్మశుద్ధానికి అర్థం. మనస్సుని నిలబెట్టాలి, ఆత్మానం యుంజన్. యోగం చేస్తే యోగి. యోగం అంటే ఏమిటి, మనస్సును నిలబెట్టడమే. మరి ఆసనం, ఆసనం మనస్సును నిలబెట్టడం కోసమే. ఆసనాలు బీపీకి దానికి ఉపయోగపడితే అది వేరే సంగతి. అసలు
ఆసనం యొక్క ప్రధాన ప్రయోజనం ఏమిటి? మనస్సును నిలబెట్టడమే. ప్రాణాయామం కూడా అంతే. మీరు ప్రాణాయామం చేసినట్లయితే మనస్సు నిలబడుతుంది. కాబట్టి ఏమం ఈ విధంగా అంటే పైన చెప్పిన విధంగా, అంటే ఆసనం చెప్పారు పైన. సో స్థిరమాసనముత్తమం, సమకాయ శిరోగ్రీవం ధారయన్న చలం స్థిరం అని ఆసనం చెప్పారు. తర్వాత ప్రాణాపానౌ సమౌ కృత్వా నాసాభ్యంతరచారిణౌ అని ప్రాణాయామం చెప్పారు. ధ్యానం చెప్పారు. ధ్యానం ఎలా చెప్పారు? యతో యతో నిశ్చరతి సో మనశ్చంచలమస్థిరం తతో తతో నియమ్య. ఎటు పరిగెత్తుకుపోతే అటు వెనక్కి తీసుకురా అని ధ్యానం చెప్పారు. కాబట్టి ఈ విధంగా ఆసనం చేసిన, ప్రాణాయామం చేసిన, ధ్యానం చేసిన వీటన్నిటికీ ప్రయోజనం ఏమిటంటే మనస్సులో ఉండే మాలిన్యములను తొలగించుట. విగత కల్మషః. మనస్సు ఎలా ఉండాలంటే చాలా ముఖ్యమండి. మనస్సు కల్మషం లేకుండా ఉండడం అన్నది చాలా చాలా ముఖ్యం. మీరు ఆ పని చేస్తే మీకు దేవుడు మీ హృదయంలో సాక్షాత్కరిస్తాడు. అనంతమైన సుఖం హృదయంలో అనుభవానికి వస్తుంది. బ్రహ్మ సంస్పర్శం మీరు అన్ని తీర్థయాత్రలో హృదయంలో మీకు సాక్షాత్కారం అయిపోతాయి. సో విగత కల్మష, అంచేతనే మనస్సుని చాలా భద్రంగా దాచుకోవాలి. ఇప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఖరీదు చేసే వజ్రం ఉందనుకోండి, దాన్ని ఎలా దాస్తారు? ఎంత భద్రంగా దాస్తారు? దాన్ని ఓ పెట్టిలో పెడతారు, ఆ పెట్టిని ఇంకో పెట్టిలో పెడతారు, చక్కటి సున్నితమైన ముఖమల్ వస్త్రంలో దాన్ని చుట్టి పెడతారు. ఏం పోనీ బయట ఇక్కడ పారేయకూడదా, ఇలా బయట పెట్టకూడదా, టేబుల్ మీద పారేస్తే ఏమవుతుంది, దుమ్ము అదిపోదు, దానికి ఉండేటువంటి ఆ చెమక్ తగ్గిపోదు. అంత భద్రంగా దాని విలువ, దాని కాంతి, చెమక్ ఇవేమీ తగ్గకూడదని అంత భద్రంగా దాన్ని దాచి ఆ పెట్టిలో పెట్టి, ఆ పెట్టిని ఇంకో పెట్టిలో పెట్టి దీన్ని తీసుకెళ్ళి అల్మైరాలో సేఫ్ లోపల భద్రంగా పెడతారు. దాని విలువ అంతటిది. మన హృదయము యొక్క విలువ అంతటిది. కోశానామపి కోశం, హృదయం పరిరక్షత కోశం అని ఓ పాట ఒకటి ఉంది సంస్కృతంలో. ఓ మానవులారా, మీరు ఖజానా, కోశము అంటే ఖజానా, ఖజానాని దాచుకుంటున్నారు, చాలా భద్రంగా దాచిపెడుతున్నారు. ఖజానాలన్నిటిలోకి ఉత్తమమైన ఖజానా హృదయం అనే ఖజానా. దీన్ని జాగ్రత్తగా భద్రం చేసుకోండి, కాపాడుకోండి, దీన్ని కల్మషం కాకుండా కాపాడండి. విగత కల్మషః. కాబట్టి మన హృదయంలో కాలుష్యం రాకుండా జాగ్రత్త పడాలి. మనం త్రాగి నీటిలో మురికి పడకుండా జాగ్రత్త పడతాం, తినే ఆహారంలో మురికి లేకుండా జాగ్రత్త పడతాం, కానీ మనస్సులో మురికి లేకుండా మనం జాగ్రత్త పడటం లేదు. అది పొరపాటు, అక్కడ వచ్చింది పొరపాటు. కొంతమంది బాటిల్ వాటర్ తప్ప తాగరు, చాలా క్లీన్గా తాగుతారు, మంచిది. కానీ మరి మనస్సు యొక్క క్లీన్లీనెస్ మాట ఏమిటి? మనస్సు నిష్కల్మషంగా ఉండాలి. అంటే మనస్సులో మీకు ఒక కామన వచ్చిందనుకోండి, అది కల్మషం. భయం వచ్చిందనుకోండి, అది కల్మషం. దేనికి భయం? ఎందుకు భయం? దేనికి భయపడాలి? భవిష్యత్తు గురించి, భవిష్యత్తు ఎలా ఉంటుందో అసలు ఆలోచించడమే అనవసరం. మనం వర్తమానంలో చేయాల్సిన పనులన్నీ చేస్తుంటే భవిష్యత్తు దివ్యంగా ఉంటుంది. భవిష్యత్తు గురించి బెంగపెట్టుకుని వర్తమానాన్ని చెడగొట్టుకుంటే భవిష్యత్తు కూడా చెడిపోతుంది. కాబట్టి నెల రోజులు కష్టపడి పనిచేస్తే చక్కటి ఉద్యోగం, శాలరీ ఇస్తారు, ప్రమోషన్ ఇస్తారు, అన్నీ వస్తాయి. ఈ కష్టపడి పనిచేయడం మానేసి మన భవిష్యత్తు ఎలా ఉంటుందో అని క్యాల్కులేషన్స్ బెంగలు పెట్టి కూర్చుంటే ఏమిటి ఉపయోగం? ఏమీ లేదు. కాబట్టి భవిష్యత్తు గురించి బెంగ, దిగులు, అదే ఒక కల్మషం. తర్వాత ఈ పిల్లలు వీళ్ళు పైకి వస్తారో రారో అంటే అర్థం ఏంటి? మనం దేవుణ్ణి దండం పెడుతున్నామే కానీ ఈశ్వర శరణాగతి అంటే ఏమిటో మనకి తెలియదు. ఈ పిల్లల్ని మనం తీసుకొచ్చామా ఈ సృష్టిలోకి? లేదు, వాళ్ళంతా వాళ్ళు వచ్చారు, మన ద్వారా వచ్చారే కానీ మనం క్రియేట్ చేసింది ఏదీ లేదు. కానీ కాబట్టి ఆ ఈశ్వరుడు చేసిన సృష్టి, ఆయన అందరి యొక్క జీవితాలని ఈశ్వరుడే పరిరక్షిస్తాడు. కాబట్టి మనం ఈశ్వరుని యందు భక్తి చేసి మన కర్తవ్యాన్ని మనం చేస్తే అన్ని పరిస్థితులు అవే చక్కబడతాయి. దీని పేరు శరణాగతి. ఆ విధంగా శరణాగతి చేశారనుకోండి, భయము దిగులు ఉండవు. సో ఈ విధంగా ఇన్ని సద్గుణాలని జీవితంలో ఆచరణ చేస్తూ, సత్సంగం చేస్తూ, ధ్యానం చేస్తుంటే ఏవం యుంజన్,
వాడు యోగి అవుతాడు. విగత కల్మషః, కల్మషాలన్నీ పోతాయి. అయితే యోగం ఎంతకాలం చేయాలి? సదా. కాఫీ ఎంతకాలం తాగుతారు? భోజనం ఎంతకాలం చేస్తారు? అది గాలి ఎంతకాలం పీలుస్తారు? అలా అంతకాలం ధ్యానము, సత్సంగం. అసలు మనం ఒక రూల్ పెట్టుకోవాలి, దేహత్యాగం చేసేప్పుడు ఎక్కడో హాస్పిటల్లోనో ఎక్కడో ఏదో దేహత్యాగం కాదు, అలా పెట్టుకోకూడదు. ఏదో మందు ఎవరో ఇస్తారు వేసుకుంటాం, అది వేరే సంగతి. దేహత్యాగం చేసేప్పుడు నేను ఇలా కూర్చుని ఓంకార జపం చేస్తూ దేహత్యాగం చేస్తాను అని ఒక ఆకాంక్ష పెట్టుకోవాలి. సో ఓమితి వ్యాహరం అని గీతలో 8వ అధ్యాయంలో వస్తుంది. ఓమేత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహరన్ మా మనుస్మరం యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతి. కాబట్టి అది టార్గెట్ పెట్టుకోవాలి. అంతేకాని మేము అపోలో హాస్పిటల్కి దగ్గరగా ఉండాలి, మాకేమో ఇన్సూరెన్స్ ఉండాలి, గోల్డ్ కార్డు ఉండాలి, డాక్టర్లు దగ్గరగా ఉండాలి, ఫ్యామిలీ డాక్టర్లు దగ్గరగా ఉండాలి. వీళ్ళందరూ దగ్గరగా ఉండి చేసేది ఏమి ఉండదు, ఊరికే న్యూసెన్స్ తప్ప. సమయం వచ్చినప్పుడు ఏదో దూరంగా ఉన్నా పర్వాలేదు, ఏదో మందిస్తే నోట్లో వేసుకుని మనం కాలక్షేపం చేయొచ్చు. మందు వేసుకోవాలి, అది నేను అంటలేదు. కానీ ఎప్పుడు కూడా ఆకాంక్ష, దేహత్యాగం అనేది నేను ఈశ్వరుణ్ణి స్మరిస్తూ ఓంకారాన్ని జపం చేస్తూ నేను దేహత్యాగం చెయ్యాలి అనే ఆకాంక్ష ఉంటే, ఆ దిశలో జీవితం అంతా కూడా ధ్యానాన్ని చేస్తే ఆ వ్యక్తి అలాగే దేహత్యాగం చేస్తాడు అంటూ సందేహమైంది. ఎంతసేపటికి భవిష్యత్తు ఎలా ఉంటుందో ఏమన్నా చేయి చూసి చెప్పండి, ఆరోగ్యం ఎలా ఉంటుంది, గుండెకాయ ఎలా ఉంటుంది, లేదా బ్లడ్ ప్రెషర్ ఎలా ఉంటుంది, అన్నీ జాతకాలు అన్నీ చూసుకుంటూ అలా బెంగ పెట్టుకుంటే ఇంకా బ్లడ్ ప్రెషరే ఉంటుంది, అదే అక్కడే వస్తుంది బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే ఇంకా బ్లడ్ ప్రెషర్ ట్యాబ్లెట్లు, డాక్టర్లు, వైద్యాలు, ఎక్స్రేలు సంచిలో పెట్టుకుని వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉన్నాడు. ఇదంతా పెద్ద సంసారం. ఒక్కసారి ఆ హాస్పిటల్ వైపు వెళ్ళారంటే వాళ్ళు పట్టేసుకుంటారు, చేపల్ని వల వేసి పెట్టినట్టు పట్టేస్తారు. ఇంకా వెళుతూ ఉండడమే పని, వాళ్ళ దగ్గరికి వెళుతూ ఉండడమే పని. అలా ఉండకూడదు. వైద్యం ఏదో అవసరమైన మేర చేయించుకోవాలి, కానీ మనం సదా ధ్యానాన్ని, తర్వాత నిష్కల్మషమైన హృదయంతో సత్సంగాన్ని, ఇది సదా ఉండాలి. మీరు ఇంత పని మీరు చేస్తే సుఖేన బ్రహ్మ సంస్పర్శం, మీరు ఆ బ్రహ్మని బాగా దగ్గరగా ముట్టుకోవచ్చు. ఎంత దగ్గరగా అంటే ఆత్మే బ్రహ్మ, ఇంకా అంతకంటే దగ్గరే ఉంటుందండి. నువ్వే నేను, నేనే నువ్వు. హనుమంతుడిని అడిగారు, ఏమయ్య నీకు రాముడికి ఉండే సంబంధం ఏమిటని అడిగారు. ఆయన ఏమని చెప్పాడంటే, నాకు శ్లోకం గుర్తులేదు, శ్లోకాలన్నీ గుర్తులేవు, ఇప్పుడు జెట్ లాగ్ ఎఫెక్ట్ ఇదంతా. ఒక 2 రోజులు ఆగండి, మీకు నేను తడాక చూపిస్తా, శ్లోకాలన్నీ అప్పుడు వస్తాయి. అంతవరకు అలా మూలపడి ఉంటాయి, గుర్తురావు. చూడండి, గీతలో శ్లోకమే గుర్తురావట్లేదు, దాన్ని బట్టి మీరు ఊహించవచ్చు జెట్ లాగ్ ఎఫెక్ట్ ఎంతవరకు ఉందని. సో హనుమంతుడిని ఏమని అడిగితే ఆయన ఏమని చెప్పాడంటే, దేహాభిమానం దృష్ట్యా నేను నీకు దాసుడను, మనస్సు యొక్క అభిమానం దృష్ట్యా నేను జీవుడి దృష్ట్యా నేను నీకు భక్తుడను, ఆత్మదృష్ట్యా నేనే నువ్వు, నువ్వే నేను అని చెప్పాడు. త్వమేవాహం త్వమేవాహం. ఇంకా అంతకంటే దగ్గరగా మీరు వెళ్ళలేరండి. ఇప్పుడు దేవుడు ఉన్నాడు, దేవుడు ఇక్కడ ఉన్నాడు అనుకోండి, మీరు వెళ్ళి ఇలా పట్టుకుని చూసి వచ్చారు, మంచిది, చాలా సంతోషం. తర్వాత ఏం చేస్తారు? లేదా ఆ దేవుడిని తీసుకొచ్చేసి ఇంకా బాగా దగ్గరగా పెట్టుకుంటారు. ఎంత దగ్గరగా పెట్టుకున్నా ఆ దేవుడికి నాకు మధ్యలో షర్టే అడ్డు వస్తుంది, వేరే మరొకటి ఎందుకు. హృదయంలో పెట్టేసుకున్నారనుకోండి, హృదయంలో కూడా నేను దేవుడు అంటే మళ్ళీ ఆ తేడా వచ్చిందా లేదా? గ్యాప్ వచ్చేసింది. ఆ గ్యాప్ కూడా లేకుండా ఆత్మైవ బ్రహ్మ అంతటి దగ్గరగా, దానికోసం ఎంత కష్టపడాలి? ఏ కష్టమో పడక్కర్లేదు. సుఖే తేలికగా. చిత్రం ఏంటంటే, దేవుణ్ణి హృదయంలో ఆత్మరూపంగా దర్శించటం అంత తేలికదే, కానీ ఇంకొకటి. అదే దేవుణ్ణి కాశీ వెళ్ళి విశ్వేశ్వర రూపంగా దర్శించాలంటే 2 రోజులు ప్రయాణం చేయాలి. ఇంట్లో కూర్చుని 2 నిమిషాలు మీరు ధ్యానం చేస్తే ఆ దేవుణ్ణి దగ్గరగా దర్శించవచ్చు. అంచేతనే ఈ సంగతి జనాలకు తెలుస్తూ, తెలియకుండానే తెలుస్తూ ఉంటుంది. అంచేతనే వెంకటేశ్వర స్వామి దగ్గరికి వెళ్ళి
వీడు అంత కష్టపడి అక్కడికి చేరి కళ్ళు మూసుకొని నిలబడతాడు. అక్కడ కూడా కళ్ళు మూసుకోవడం ఎందుకు? ఆ కళ్ళతోటి ఆ స్వామిని లోపలికి ఆహ్వానించుకుని ఇంకా మళ్ళీ బయటికి పోకుండా కళ్ళు మూసేసుకోవడం. అయితే బయట నుంచి వచ్చిన దేవుడు మళ్ళీ బయటికి పోతూ ఉంటాడు. మీరు అదే దేవుణ్ణి లోపల మీరు ఆవిష్కరించుకుంటే ఇంకా పోవడం. కాబట్టి సుఖేన బ్రహ్మ సంస్పర్శం. ఓకే, ఆ విధంగా బ్రహ్మను ఆత్మరూపంగా ఇక్కడ దర్శిస్తే ఏమవుతుంది? నాకేమిటి లాభం? ప్రతిదానికి లాభం ఒకటి ఉండాలి. లాభం లేనిదే ఏ పని చేయడు మనిషి. ఏమిటి లాభం? అత్యంతం సుఖమశ్ముతే. సపోజ్ నువ్వు వ్యాపారం చేస్తే లాభం వచ్చింది, ఏమిటవుతుంది? ఆ లాభం వల్ల ఏం చేస్తావు? సుఖాన్ని పొందుతాము. ఎంత సుఖం వస్తుంది? ఎంత సుఖం వస్తుంది? వచ్చిపోయే సుఖం, మెరుపులాటి సుఖం. మెరుపు వస్తుందండి, చీకట్లో ఉంటాం, మెరుపు వస్తుంది, అన్నీ స్పష్టంగా కనపడతాయి. ఎంతసేపు కనపడతాయి? సెకను. ఆ తర్వాత మళ్ళీ చీకటే. ఎంత చీకటి? అంతకుముందు చీకటి కంటే కూడా ఎక్కువ చీకటి. ఇప్పుడు ఈ పేపర్లో చదివి నేను ఆశ్చర్యపోయాను. ఆయన ఎవడో కోట్లు సంపాదించాడు, అక్రమంగా సంపాదించాడు. ఎంత ఏమనుభవించాడు? ఇప్పుడు జైల్లో కూర్చుని కటకటాల చువ్వలు లెక్క పెడుతున్నాడు. ఏ ఆ వచ్చిందంతా ఏమైంది? పోయింది. ప్రభుత్వం వాళ్ళు ఈయన ఆస్తి అంతా కూడా ఖజానాలో జమ కట్టేశారు. ఈ పడంగా ఆయన్ని ఏ శిక్ష వేయకుండా వదిలిపెట్టినా బయటకు వస్తే ఒక కప్పు కాఫీ కావాలంటే ఎవరో మీరు నేను పుణ్యం కట్టుకోవాలి. లేకపోతే ఇంట్లో వాళ్ళు ఏమైనా కొంత భద్రం చేసింది ఏమైనా ఉంటే వాళ్ళు ఏమైనా దయచూపించాలి. మనిషి భోగాల వెనకాల పడి పొందే సుఖము ఆ మెరుపులాటి సుఖం, క్షణం ఉంటుంది, ఆ తర్వాత రెట్టింపు చీకటి ఉంటుంది. అలాంటి సుఖాలను అసలు కోరనే కూడదు. మనం ఒకే సుఖాన్ని కోరాలి, ఆత్మసుఖం. అత్యంతం సుఖమశ్నుతే. అత్యంతం అంటే అంతం కాని సుఖం అని అర్థం. అంతం అయిపోతుంది, ప్రతి సుఖము అంతమైపోతుంది. ఆఖరికి మీరు స్వర్గానికి వెళ్ళాడు అనుకోండి, జీవుడు పుణ్యం చేసుకుని స్వర్గానికి వెళ్తే ఆ స్వర్గ సుఖం కూడా అంతమైపోతుంది, అది నిలబడదు. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి. పుణ్యం మళ్ళీ ఖర్చు అయిపోగానే మళ్ళీ మానవలోకానికి తయారు. ఏ ఇంద్రుడు భయపడుతూ ఉంటాడు. మీరు ఎన్నో పురాణాల గాథలు విన్నారు, ఇంద్రుడు ఎప్పటికీ భయమే. ఏమిటి భయం అంటే? ఏమిటి, ఇంద్రుడికి పదవి ఊడిపోతుందేమో అని భయం. వాజ్పేయి గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నంతకాలం ఎప్పుడు పోతుందో తెలియకుండానే ఆయన గడిపారు అలా. ఎందుకంటే జయలలితో ఎవరో సపోర్ట్ ఇచ్చేవాళ్ళు, ఆవిడ దగ్గర 18 మంది ఎంపీలు ఉండేవారు. నేను తీసేస్తా సపోర్ట్ అంటే పోతే పోనే అన్నట్టుగా ఉండేది, ఎప్పుడు పోతుందో తెలియదు. కోలిషన్ గవర్నమెంట్, ఎప్పుడు పడిపోయినా పడిపోవచ్చు. అలాగంటే సుఖం, అదేం సుఖం? అది ఇంద్రుడి యొక్క సుఖం అలాంటిది, ఇంద్ర పదవి అలాంటిది. అది ఎప్పుడు పోతుందో తెలియదు. ఎవళ్ళైనా తపస్సు చేస్తున్నారనుకోండి, ఇంద్రుడికి భయం వేస్తుంది. ఎందుకు? వాడెవడో తపస్సు చేసుకుంటే వీడికి ఎందుకు భయం అంటే ఏమిటి? వాడు మళ్ళీ వచ్చి పదవి ఆక్రమిస్తాడేమో. ఎవడైనా కొత్త ఆయన ఇంకో కొత్త పార్టీ పెడుతున్నాడంటే ఉన్న ఆయనకి భయం వేస్తుంది. ఇంద్రుడి పరిస్థితి అంతే. ఇంద్రుడు ఎప్పుడు ఊడిపోతుందో అనే భయంతో ఆ రాజ్యాన్ని ఏలుతాడు. దాంట్లో కూడా బెంగే తప్ప సుఖం లేదు. ఇంద్రుడికే సుఖం లేకపోతే ఆ స్వర్గానికి వెళ్ళిన జీవులకి ఎంత సుఖం ఉంటుంది? ఏదో ఆఫీసర్ అంత సుఖం, సినిమా చూసినంత సుఖం, ఏదో ఉల్లాసంగా ఉంటుంది ఒక కొంతసేపు, తర్వాత మళ్ళీ నీరసమే మిగులుతుంది. అసలైన సుఖము ఆత్మసుఖము. ఆత్మసుఖమునకు అంతము లేదు. అతి అంతం, అంతమును దాటివేసింది. ఇంకా అది అంతం కాదు. ఎందుకంటే, ఎందుకో తెలుసునండి, ఆత్మ మీరే గనుక మీరు మీరుగానే ఉంటారు ఎప్పటికీ కూడా. శాశ్వత కాలం, అనంతకాలము మీరు ఆత్మస్వరూపులే ఉంటారు. అటువంటి అద్భుతమైన ఆనందాన్ని మానవుడు తన జీవితంలో సంపాదించగలుగుతాడు. అయితే ఇదంతా మోక్ష పురుషార్థం యొక్క విచారము, దానికి చాలా విలువ ఉన్నది. బట్ మీరు ఒక సత్యాన్ని గమనించండి, మోక్షం మాట అలాంటి పెట్టి ఇది మీరు ఏ కొద్దిపాటి ధ్యానము సత్సంగం చేసినా ముందు ఈ మనస్సు ప్రశాంతమైపోయి జీవితంలో సుఖశాంతులు నిండిపోతాయి. ఇప్పుడు ఒక ఆయన
ఎక్సర్సైజులు చేస్తున్నాడు, ఒలింపిక్ కోసం ఎక్సర్సైజులు చేస్తున్నాడు, ఒలింపిక్లో గోల్డ్ మెడల్ కోసం చేస్తున్నాడు ఎక్సర్సైజ్. నేను కూడా కొంచెం ఎక్సర్సైజ్ చేస్తున్నా, నా గోల్డ్ మెడల్ వస్తున్న పోను, గోల్డ్ మెడల్ వచ్చిందో మానిందో రోగాలు ఇంక దగ్గరికి రావు. గోల్డ్ మెడల్ మాట అలాంటి పెట్టండి, దగ్గరికి అసలు రోగం అనేది దగ్గరికి రాదు, మీరు ఆరోగ్యంగా సుఖంగా ఉండొచ్చు. ఆ విధంగా మోక్షం ఈ జన్మలో వచ్చిందా మళ్ళీ జన్మలో వచ్చిందో చూద్దాం, ఆ లెక్కలన్నీ పక్కన పెట్టి ముందు ప్రస్తుతానికి చక్కగా ధ్యానము సత్సంగము చేస్తుంటే ముందు మీకు ఈరోజు సత్సంగం చేస్తే, ఈరోజు ధ్యానం చేస్తే ఈరోజే మీ మనస్సుకు ఒక ప్రశాంతి, మనస్సులో ఉండే బెంగలు తగ్గి, కలహాలు తగ్గి, కామనలు తగ్గి మనసు ప్రశాంతంగా అయిపోతే ఇప్పటికిప్పుడు ఒక ఆత్మానందాన్ని మనం అనుభవించగలుగుతాం. దీన్ని బాగా ముందుకు తీసుకుపోతే మోక్ష పురుషార్థం కూడా జీవించి ఉండగానే ఈ జన్మలోనే లభిస్తుంది. అంతటి విలువైనటువంటి ఆ మహిమ ఆ ధ్యానానికి సత్సంగానికి ఉన్నది. ధ్యానము సత్సంగము ఆ రెండు కలిపి ఓ పేరు యోగము. గీతలో యోగము అంటే పెద్ద పెద్ద ఆసనాలు, నడువు బాగా ఉంచేసిన ఆసనాలు, అది కాదు యోగము. గీత అది ప్రారంభ దశలో ఉంటుంది. గీతలో యోగము అంటే ఇంతే, సత్సంగము ధ్యానము, శాస్త్రాన్ని శ్రవణం చేయటం, శాస్త్రంలో చెప్పిన విధంగా ఆత్మస్వరూపాన్ని లేదా ఈశ్వరుణ్ణి ధ్యానం చేయటం. ధ్యానంలో అనేక పద్ధతులు మనం చూసాం, కొన్ని పద్ధతులు ధ్యానం చేయటం మళ్ళీ కూడా చూస్తాం సందర్భం వచ్చినప్పుడు. ఇంత మాత్రం చేస్తుంటే మానవుని జీవితము కృతార్థమైపోతుంది. ఈ పని మీరు చేయకుండా, ధ్యానం చేయకుండా, సత్సంగం చేయకుండా కేవలం సంసార విషయాల్లోనే తలమునకలు అయిపోతా, అప్పుడప్పుడు దేవుడా దండం, అప్పుడప్పుడు దండం పెడుతూ యాత్ర చేసొస్తూ మేమేదో ఉద్ధరించేస్తున్నామని అనుకుంటే చాలా సంసారంలో చాలా కష్టాలు పడాల్సి ఉంటుంది. అలా పైకి లేస్తూ ఉండే కిందకి వెళ్తూ ఉండే అలా ఉంటుంది. కాబట్టి సంసార వ్యవహారాలు చేస్తూ ఉండాలి, డబ్బు అది చేసుకుంటూ ఉండడం, కుటుంబ వ్యవహారం నడుస్తూ ఉంటుంది, తీర్థయాత్రలు పూజలు దేవాలయాలు అది కూడా నడిపిస్తూ ఉండొచ్చు, దేన్నే ఆపక్కర్లేదు. కానీ ధ్యానము సత్సంగము, శాస్త్ర శ్రవణము ధ్యానము, ఈ రెండు మాత్రం చాలా తప్పనిసరి. ఈ రెండు శ్లోకాల యొక్క సారము అది. రెండు శ్లోకాల్లో విషయం ఒక్కటే, దాన్నే రిపీట్ కింద చెప్పాడు ఆయన శ్రీకృష్ణుడు, దానికి ఉండే విలువ అంతటిది. కనుక ఒక్కసారి శ్లోకం అందాము. యుంజన్నేవం సదాత్మానం యోగీ విగత కల్మషః సుఖేన బ్రహ్మ సంస్పర్శం అత్యంతం సుఖమశ్నుతే.